సమరావట్టం భవుందక్కి ధర్మరతున్నైన యజాత శత్రునకు నింద్రపత్సమిం మధ్యరాజ్యతమం వందుము మీరు గొందరైనందా కొన్నని గొప్పదే మీరు కొందరైన యోధుడా నేను పడిపోయాను కానీ తలా సైన్యం నశించిపోయింది గురు కుమారులు కూడా కొంతమంది పోయారు అయినా కొంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు గనుక ఇప్పుడైనా వారి రాజ్య భాగం వారికి ఇచ్చేసాయి ఇచ్చేస్తే యుద్ధం లేదు అలా బ్రతకండియ్యా పడినవాడు పడ్డారు పోయినవాడు పోయారు మిగిలిన వాళ్ళు అయినా కొంతమంది అయినా బ్రతకడం అవసరమే కదా అన్నాడు వీరుడు కౌరవ పాండవులు మాధువులకు గాయత్రికి నమస్కరించి నివాసములకు దుర్యోధనులేమి మాట్లాడలేదు పాండవులు మాట్లాడలేదు ఆ పిలుపునికి నమస్కరించి రెండు వేళ్ల వారు తమ యొక్క శిబిరములకు వెళ్లిపోయినారు గోవిందుడు కౌంటే అగ్నిగొనుంగది ఆ వెళ్లే సమయంలో గోవిందుడు నాడే ఆ యొక్క తమరాజును చూచి పరికరులకు మీకు దక్క పౌరవ ముఖ్య దేవతలు కూడా అజయుడు సుమాయి పీపుడు అట్టి పీపుని జయించవలను అంటే పడగొట్టవలను అంటే మీకు తప్ప జగత్తులో ఇంకెవరికి సాధ్యపడదు సుమా అని అర్చిస్తూ ఉన్నాడు ఆ సర్వేశ్వరుడు ఇదంతా దేవత వారి యొక్క అనుగ్రహమే మేమనగా లెక్కే ఉన్నది స్వామి అని ఆ ధర్మరాజు ఆ శ్రీకృష్ణ స్వామి వారిని ప్రశంసిస్తూ ఉన్నాడట మనసులమే అప్రతిహత వీరుని నిన్ను మనసి ఎంతటి పనులకు దాలింది మిగాక భక్తాధీనంగా అది ఒకరినొకరు ప్రశంసించుకుంటూ తమ యొక్క శిబిరములకు వెళ్లిపోయినారు అంతకన్నుండు గంగేలు కడ గుంగోలి భక్తి వినతుండీ పాద ప్రణామం వాచరించి సమయం నుండు కర్ణుడు ఆ పీఠుని దగ్గరకు పోయి పాదముల మీద పడి నమస్కరించే అలుక తగ్గి నన్ను నదిగ వాప్తయ్య శీతలముగా గూర్చి తగిన మాటలాడవే మహాత్మయరుటయు ఓ స్వామి అలుక దక్కి కోపమును దిగనాడి ఆ వాత్సల్యుతమైనటువంటి యొక్క చూపుతో నన్ను చూడవయ్యా మహాపురుషంగా ఆతండు గాధవమును నటని చేత పిలిచే అరగంగా చూచినాడట కరుడు విప్పి చూచి ఆ కర్ణుని దగ్గరకు రమ్మని పిలిచి కౌగలించుకుని అత్తడునున్న రక్షగాది జనముల నవలంబోమ్మనిచి అతనితో నెత్తరి ఆ పరుండి ఉండే ఆ చేతితో ఆ కర్ణుని కౌగులించుకొని ఆ రక్షకాది అని ఉన్నదే చుట్టూ తన చుట్టూ రక్షించడానికై కావలసిన పరిచయలు చేయటానికై పాండవులు కౌరవులు పెట్టినారు కొంతమందిని వారిని అందరినీ కూడా బయటకు పొమ్మని నీ దశ గోపిందును భేదముగా పలుకుటైన పెద్దల జరుపం కాదనికి నీదు లేదన రాదలతును నిన్ను నెట్టు రంపు పలుకులల్లా కర్ణుడా నీ మీద నాకేమి కోపం అయ్యా కోపం లేదు పాడు లేదు ఎందువల్ల అంటే ఆ బిడ్డలున్నారే కౌరవ పాండవులంతా ఈ ప్రకారంగా హతమై నాశనమైపోవటానికి ఇష్టం లేక దీనికంతా నీవు కారకుడు అనే ఉద్దేశంతో నిన్ను అనుటయే తప్ప వేరుగా నాకు కోపం ఏమిటి నీ మీద అది శిక్షగా రోషంబు కాదు అది శిక్షగాని రోషంబు కాదు కోపము కాదు సుమంగా నీ హృదయము దైవక గర్భాయత్తము నీకు మత్తుల సదృక్షులుగా ఉంటే యుడవుగా విను రాధేయుండవుగా నీవు తీర విచారావుగా నీ జన్మమున్నదే మహారహస్యము సుమా నీవు రాజేయుడవు కాదు సుమా కౌంచేయుడవు కుంచి యొక్క తొలి చూడు సుమా నీవు అది పెద్దద్వైపాయనుండు నాకు నేకాంతమ్మను నిరింగించే ఆ వ్యాస మహర్షి చెప్పినాడు సుమా ఈ సంగతి నాకు రహస్యముగా నేను భవనీయ తేజో విశేషం వలన నరుమని ఉండు అది యొక్క తేజస్సు పరాక్రమం అవి చూచి నేను కూడా
పాండురాజు కుమారుడు గనుక నీ మీద నాకు కోపమేమిటయ్యా వాత్సల్యమే తప్ప ఒక్కటి చెప్పేది వినుము వాడు చెబుతాను విను ఏనుగులు పాండవులకు వైదం ముడికి వచ్చిన పాండవేయుల తీరుల ప్రమేయుండకు వృత్తుండు వారికి విధేయుండుగావున వారలతోడు విరోధం అప్పదు కుడు పాండవులకిద్దరికి కూడా చెప్పి పంపించినాను నేను ఆర్జునుని జయించడానికి ఎవరికి సాధ్యపడదు పైగా సర్వేశ్వరుడు సహాయంగా వచ్చి ఉన్నాడు గనుక వారిని ఎవరూ జయించలేదు కలిసి ఉండు మరిన కన్నుండదని చెట్టనీకే కనుక ఈ విషయము నేను చెబుతూ ఉన్నాను గనుక నీవు కుంచి పుత్రుడవే గనుక పోయి కౌంటేయులతో కలియవయ్యా నీవు అంగనుండెట్లనియే కౌంటేయుండ నగు తినిది ఎంతయు తొల్లియును వింటి నాయుల చేనిట్టెంతయు నెరిగిన గుంది సంతానము తోడి పొత్తు సొన్నే నాకుంగా అంటే స్వామి ఈ విషయము నాకు మునిపే తెలుసునయ్యా నేను కుంచి పుత్రుండైన సంగతి అంతా కూడా తెలిసే ఉన్నది కానీ ఇక కుంతీ బుద్ధులతో పొత్తు ఉన్నదే అది మాత్రము నాకు తగదు వారు మహాబలులు హరియు వారికి ప్రాపు కలను వారలంబోన జయింపరామయ్యను బుద్ధి నెరుంగుదునైనా వారు మహాబలులు మహాపురుషులు మహాబలవంతులు పాండవులు పైగా సర్వేశ్వరుడు వారికి ప్రాపు వారిని జయించలేము అనే విషయము నాకు తెలుసును కౌరవక్షారమనుండు సేయుతకు మన్నలలెల్ల దలంచి సూచన భూరి వివేక ఏ విడిచిపోవుట సంగమే వీరకంగమే కానీ ఆ సంగా దుర్యోధనుడు నాడే ఏ రోజుకు ఆ రోజుకు నాకు చేసేటటువంటి మన్ననలున్నాయే ఇవి ఏమి చెందాలని చెప్పి చెప్పడానికి వీల్లేదు అవి తలంచినట్లయితే ఆ దుర్యోధన్ని విడిచి పోవచ్చునా నాకు అది ధర్మము ఆ దైవాధీనము సర్వము మన మటింపగా వచ్చునే ఆ కర్ణునికి తలంటుతూ ఉన్నదట ఎవరు దుర్యోధన్ని భార్య పానువతి కర్ణునికి తలంటుతూ ఉన్నదట కర్ణునికి తలంటుంది ఏమిటి వాడేమో రాజరాజు రాజరాజు భార్య కర్ణుడు తాను ఇచ్చినటువంటి ఒక అంగదేశానికి సామంతరాలు అయితే ఆ కర్ణునికి తలంటుతూ ఉన్నదట తలంటుతూ ఉంటే ఏమిటంటే ఆ కర్ణుని ఎందున్నటువంటి యొక్క ప్రేమాభిమానములు అలా బాధిస్తూ ఉన్నాయి ఆ దుర్యోధనుని తలంటే సమయంలో ఎవడో వచ్చాడు యాచకుడు వచ్చి హే అంగరాజా ప్రభో యాచకోస్మి అన్నాడు సమాగతోస్మి యాచకుడు సుమా ఎవరి వాటి ఏదైనా అడగటానికి వచ్చా అంటే తలంటు చేసుకునేవాడు 10,000 రూపాయల గిన్నె ఉందట దుర్యోధనుండే నూనె పోసి ఉన్నది తలంటుతో ఉన్నది ఆమె ఇంకా కొంతమంది దుర్యోధని భార్య ఆ నూనె అవతల భారవచ్చాయట నిన్న భారవచ్చి ఎత్తుకుపోయా గిన్నె ఎత్తుకో అని ఎడమ చేత్తో ఇచ్చాడు అంటే స్వామి ఎడమ చేత్తో ఇస్తూ ఉన్నారు ఎడమ చేత్తో ఇస్తూ ఉన్నారు ఏమిటి అంటే క్షణం చెత్తం క్షణం వెత్తం క్షణం జీవితమావయో రే ఏమయ్యా ఏ చెయ్యితే నీకేమి నీకు కావలసింది సోము క్షణం చెత్తం క్షణం వెత్తం ఈ యొక్క మానవుల యొక్క మనస్సులున్నాయి క్షణికము ఏంటి ఒక క్షణంలో ఉన్న మనస్సు ఇంకో క్షణంలో ఉండదు మారిపోవచ్చు క్షణం విత్తం ఐశ్వర్యం కూడా అంటే ఒక క్షణంలో ఉంటుంది ఒక క్షణంలో పోతుంది జీవితమావయోహో మన యొక్క జీవితములు అంటే ఏ క్షణములో ఏం జరుగునో ఎవరు చెప్పలేదు కాబట్టి ఈ చేతిలో ఎడమ చేతిలో ఉండగా నీకు ఇయ్యవలను అని కలిగింది నాకు కుడి చేతితో కానీ ఇయ్యకూడదు దానము అని చెప్పి ఈ చేతిలో నుండి ఈ చేతిలోకి మార్చుకునే వరకు ఎంత కెమ్మత్తు కలిగినా గిన్నె వీడికి ఎందుకు ఇయ్యాలను అని అనుకుంటే నీకు రాదుగా నీకు రాదు కనుక అదంతా ఎందుకు ఏ చెయ్యైతే ఏం పోయిందయ్యా చూపో అని అవతల భారీషాయట ఆనందపడి తూపోయాడు బంగారు గిన్నె దుర్యోధను అది పోయి చెప్పారట ఆ కర్ణుడు నీ యొక్క గిన్నె ఉన్నదే అది దానం ఇచ్చేశాడు సుమా బ్రాహ్మణునికి అని చెప్పారట చెబితే పది పొట్ల పంచదార పంచిపెట్టండి రా జనానికన్నా 10 పొట్ల పంచదార పంచిపెట్టండి జనానికి ఎందుకు గిన్నె పోయినందుకా అది కాదురా పెద్ద ఆపత్తు తప్పిపోయింది నాకు ఏమిటయా అంటే నా భార్య అక్కడే ఉన్నది
ఆ పాపిచ్చుకుందా కొడు పార్లా కోరితే నా భాగినైనా ఇచ్చేవాడు వాడు వాడు ఇయ్యదగిందని ఇయ్యదగందని లేదు ఆ కనునికి ఇది ఇయ్యవద్దును ఇయ్యకూడదునే ఎక్క విచక్షణత లేదు వాడికి ఏది అడిగితే అది అవుతా మారైతమే కనుక నా భార్య అక్కడే ఉన్నది వాడికి అటు తలంట చేస్తూ అది పెద్ద ప్రమాదం తప్పిపోయింది కనుక పచ్చిపెట్టండి పచ్చదరణ నీవు కౌంత్యాయుడు ఉన్న సంగతి నాకు నేను కౌంత్యాయుడనే సంగతి నాకు ఇదివరకే తెలియనయ్యా దైవాధీనము సర్వమున్ మన వచిందెప్పెంపగా వద్దునే నీవింకన్నను నుండు అల్కక పదా నీ కంబుపై బొంకు నా కాబట్టి ఇక పాండవులతో నేను కలిసి కలిసి ఉండటము నేను సహోదరుని పోవటం అనేది మాత్రం జరగదు సుమా కనుక యుద్ధానికై నాకు అనుకేయించి పంపవయ్యాధర్మము నిర్వహించటే కమ్ము లోకం భావింపన్ విహరించదన్ మొదటి కుంవాత్తుందలంకించదేవాదే ఆ గురులాజునకు నేను ఇంతకాలము అతని సొమ్ము తిన్నందుగాను అదంతా తీర్చుకోవలసి ఉన్నది కనుక నా యొక్క శౌర్య ప్రతాపములు చూపి మొరరుకుని పాత్రలంకించడం ఆ కృష్ణార్జునుని ఇద్దరినీ కూడా అల్లాడి పొరేటట్టుగా చేస్తాను సుమంగుడెత్తులను నంత గుదాలు నెరుంగనే సుయోధన్నకు నెప్పు నీదు భుజ తత్వముగా సహాయమెత్తి అతనికి ప్రియంగుదా నిలయదాత్మ చిందక నాచదింపు నీ మనమును సంతు సిల్లు మను పానము తక్కు మనుగ్నయించి దిన్యే కనుక నీ యొక్క నీ శక్తి సామర్థ్యములు నాకు తెలియనయ్యా కన్నుడా అంతకు చాలుదు కాబట్టి పోయి ఆ దుర్యోధన్నకు ఏది ఇష్టము అలా చేయవలసింది నడుచుకో నీకు అడుగు ఇచ్చాను సుమా పో యుద్ధానికి పోవచ్చును తెలివంది పలికిన దేవవృత్తు బంధుభావమునకు పరమానందమునన్ని రాధేయుండు నిజ నివాసమునకు సరియే ఆ బంధుభావమున్నదే ప్రీతుని యొక్క బంధుభావానికి ఆనందపడినటువంటి వాడై తన నివాసమునకు వెళ్లిపోయినాడు కర్ణుడు రహిత వృత్తి గ్రాహ్య భక్త ప్రవృత్తి కర్ణ గమన లీల గాఢ కారుణ్యశీల స్వర్ణ భైదముక్తి మచ్చరత్తి ప్రవర్తి చరణ వినమజంద్ర సంతానందుహాంద్రా ఇది శ్రీ దుభయా కవిమిత్ర బొమ్మనామర్చుపుత్రపుధారాధన విరాజ తిక్కిన సోమరాయాజి ప్రణీతం వైన శ్రీ మహాభారతం మన భీష్ పర్వం మునందు సర్వం మును సమా సమాప్తము అక్కౌళి అక్కౌళి లెక్కేమిటో చెప్పమని రెండు మూడు సార్లు అడిగారు అది అడగదగిన ప్రశ్న చెప్పవచ్చు ఇందాక ప్రశ్న ఏం ప్రశ్న అక్షోహిణి అంటే ఒక రథము వారణ మొగ్గండు ఏనుగు త్వరగముల్ మూడు మూడు గుర్రములు కారును నేవురు ఆ కాలు బలమున్నదే ఐదు ఐదుగురు ఇవి మొత్తము కలిస్తే పత్తి అని అంటారు దాన్ని అది త్రిగుణం పైన సేనాముఖం ఆ ఈ యొక్క పత్తిని త్రిగుణం పైన మూడు రెట్లు చేస్తే అది సేనాముఖము అంటారు దీని త్రిగుణం గుల్మము దానిని మూడు పెట్టి వెత్త వేస్తే గుల్మము అంటారు దీని ముమ్మడు గుణగణగణము సద్గణము త్రిగుణమైన వాహిని దాన్ని మూడు పెట్టి ఎత్త వేసినట్లయితే వాహిని అంటారు అబు దాని ఒకటి మూట గుడియం ప్రతరణా బదగు దానిని మూడింటి చేత ఎత్త వేసినట్లయితే ప్రతన అంటారు సత్పృతన మూట గుణితమైన అజము ఒకన్నా ఆ దాన్ని ఆ ప్రతనను మూడింటి పెట్టి ఎత్త వేసినట్లయితే చెబు అంటారు మరి దాని మొమ్మటుగా నీకి నీ సమాఖ్యనరు ఆ చెబును మూడు పెట్టి ఎత్త వేసినట్లయితే అదికి నీ అని అంటారు అది పది మృదంగులైన నక్షోహిణి అవు నిరంతర ప్రమాణ సంఖ్యా దాన్ని పది పెట్టి ఎత్త వేసినట్లయితే అది అక్షౌహిణి అని అంటారు సుమంగ ఇరువది యొక్క వేలి నూట డెబ్బది రథంగులు ఆ మొత్తం కలిపి చెబుతూ ఉన్నాడు గను మరి ఇరవై యొక్క వేయి ఇరవై యొక్క వేయి ఇరవై నూట 872 రథములు అన్ని ఏనుగులు అన్ని ఏనుగులు
అరవది వేలు నూట పది గుర్రములు లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్బలము కలయది యొక్క యక్షోహిణి అయ్యే ఆ ఈ మొత్తం అంతా ఒక అక్షోహిణి అని అంటారు అట్టోహిణిలో పొదు ఎనిమిది సన్నద్ధులై గురు పాండవులు యుద్ధం చేసి అట్టి అట్టోహిణిలో పొదు ఎనిమిది ఇటు ఏడు అటు పదకొండు అట్టోహిణిలో పద్దెనిమిది అట్టోహిణిలో యుద్ధం చేసిన విసుమ ఆ కురుక్షేత్రమునందు శ్రీ సంశయ మంగళ గౌరీ సంగమ విభవ పుణ్య దేహా సంపద్భాసిత వక్షోమాంగాసూత్రిత క్షేత్ర మహిమ హరిహరనాథం వైశంపాయనుడేమంటాడు ఇంకోటి అడిగారు దీపావళి పండుగ కదా ఆ కారణం చేత ఎందుకు వచ్చిందో ఈ పండగ అది కాస్త చెప్పండి అని చెప్పి రాత్రి కొంతమంది అడిగారు పొద్దున కొంతమంది అడిగారు వెనుక ఒక హరిదాసు మూట బయలుదేరింది హరికాసు బయలుదేరి ఒక ఊళ్ళోకి వెళ్ళారు వెళ్ళి వంట చేసుకున్నారు చేసుకుని మధ్య కావాలి మధ్య కొరకు ఎక్కడ దొరుకుతుంది అంటే పలానా ఆ వీధి చివరి ఉంది ఒక ముసలామె ఆమెకు బాగా ఉన్నాయి పాడి బాగా ఉంది అక్కడ పోతే పోస్తుంది ఏం చెప్పారు చెబితే ఈ మధ్యలో వాడు నేను పోయి తీసుకొస్తాను అని ఒక టపాలు తీసుకుపోయాడు పోతే మధ్య చేసుకుంటున్నామే అమ్మా మేము పలువురు మాది వంట చేసుకున్నాం కాస్త మధ్యకి పోస్తావా పోతాను చేస్తూ నా కూర్చోవయ్యా అందట కూర్చుని చూచాడు చూస్తే చిన్న చావి చావి చుట్టూ గోడ పెట్టుంది సన్నటిదేమో భారం లోపల గట్టేసి ఉంది గేద దానికి పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయట కొమ్ములు ఏమి చాలా ఎడలు పర్య కొమ్ములు ఉన్నాయి అవి చూచాడు వీడు చూచన్నాడు ఏమమ్మా ముసలమ్మా ఒకవేళ నీ గేద శాస్త్ర ఇందులు గేద చచ్చే ఇంతంత కొమ్ములు ఉన్నాయే ఈ ఈ ద్వారం కూడా పట్టదే మరి బయట వారేసేది ఎట్లాగు అన్నాడు నీ చాలా పండ కదా పైగా మధ్యకని వచ్చి నా గేద చావాలని అంటావా ఇంత అశుభంగా అది ఆ చెడు తీసుకుని అమడబడి పారిపోయా పారిపోయి వచ్చి పైకి వచ్చింది రా ముసలి మధ్యకెళ్తే అంటే అది దుంపదేగా పైకి వచ్చేటట్టుగా మాట్లాడి సచ్చావు కాబోరు నేను అంటాను ఉన్నామని పిడేలు దాసు వెళ్ళిరా.